అవుతే మెగాస్టార్ నయా మూవీ బడ్జెట్ అన్ని కోట్ల అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పుడు మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ స్థాయిలో ఒక మెగా ఫ్యాంటసీని తెరకెక్కించబోతున్నారు. అయితే ఇప్పుడు మెగా 156 గా తెర మీదకి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే గ్రాండ్ గా ముగించారు. ఈ సినిమాకి బింబిసార దర్శకుడు వశిష్ట మల్లాడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వశిష్ట ఇప్పుడు మెగాస్టార్ తో సోషియో ఫ్యాంటసీ కథను తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. పూజా కార్యక్రమాలకు సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు చిత్రబృందం. మరి ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. బడ్జెట్ విషయం మరియు ఒక ప్రముఖ విలన్ పాత్ర గురించి కూడా ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది. అయితే మెగాస్టార్ నటించబోతున్న 150వ సినిమాని యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ నిర్మిస్తున్నారు. పంచభూతాల సాక్షి నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీగా ఈ చిత్రం ఉంటుందని ఫాస్ట్ లుక్ పోస్టర్తోనే తెలిపేశారు. మెగా 156 సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుందని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరించబోతుందట. ఈ న్యూస్ అయితే ఇప్పుడు అభిమానులు వైరల్ చేస్తున్నారు. మెగా 156 లో విలన్ పాత్ర కోసం దగ్గుపాటి రానాతో ఈ మూవీ యూనిట్ చర్చలు జరుపుతున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చిత్రబృందం చెప్పుకొస్తున్నారు. అయితే మెగా 156 సినిమాకు ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కెరవాణి సంగీతం అందిస్తున్నాడు. పాట రికార్డింగ్ తోనే ఈ మూవీ మొదలైంది. ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయని కూడా కెరవాణి చెప్పుకొచ్చారు. 4 సినిమా చిరంజీవి గారి 156 సినిమా. ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయి. ప్రస్తుతానికి అనుష్క శెట్టి హీరోయిన్ గా నటిస్తారనే వార్తలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరొక హీరోయిన్ పాత్రలో మృణా ఠాగూర్ పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ మూవీలో చిరంజీవి పేరు తప్ప మిగతా ఇతర నటుల గురించి వివరాలు యూనిట్ సభ్యులు ప్రకటించవలసి ఉంది. అయితే ఈ మెగా 156 మాత్రం మెగాస్టార్ అభిమానులకు భారీ స్థాయిలో ట్రీట్ ఇవ్వనుందని చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.